మూడు బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి రెండు. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్ళందరూ వచ్చి అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసిన తీలిన పరిస్థితి అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ఆఫీసర్లు కానీ 10 డేస్ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను, ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు. అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేట్టుగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఎవ్రీడే నేను అదే చెప్తూ వచ్చాను. సీరియస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే. అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. 10 రోజులు పట్టింది మాకు. ఒక్కొక్క మంత్రి రామానాయుడు అక్కడే ఉన్నాడు, నారాయణ గారు, అన్నదిరి గారు, ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో పెట్టుకొని, హోమ్ మినిస్టర్ గారు, డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా 10 డేస్ మళ్ళీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అదే గాని అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక 6 నెలలు కూడా ఆ పక్క గుడిపోయే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేసారు. నేను చెప్పాను మీ అందరికీ, సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను, వీళ్ళు రివర్స్ చేశారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు. ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మీ 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు 5 ఏళ్ళు మీరు? అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీరాజులో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం. 1,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు. 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం. దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో 2,000 కోట్ల రూపాయలు చూపిస్తుంది. 9,000 కోట్ల రూపాయలు 6 ఏళ్లలో వస్తే 6 ఏళ్లలో 9,000 కోట్లు అయిపోయింది. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్లో చూపించాలి. ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను, ఇది ఇప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని. ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా మళ్ళా నేను. మా దగ్గర డబ్బులు లేవు, దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది. ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది. మీరు నా దగ్గర డబ్బులుందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు. నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. నాకు 518 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి, అది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి. ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా.
అంటే ఎన్ని అరాచకాలు. నేను అందుకే చెప్పాను, ఇది ఒక భూతం. ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను. అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరూ చూశాను. ఎంత నరకయాతన అనుభవించాలో అంత నరకయాతన అనుభవించారు. ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు, వాళ్ళ కష్టాలు, సమ్టైమ్స్ నా నిస్సహాయత, మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి, నీళ్లు కావాలంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, లీవ్ అలోన్ అదర్ థింగ్స్, ఫుడ్ ఉంది లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం. ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు, ఎక్కువ తయారు చేయండి, పంపించండి, పుష్ చేయమంటే పుష్ చేశాం. కొన్ని దిక్కడ ఆ టైం ల్యాగ్ కూడా, ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకల ప్రయత్నాలు, మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం, అన్ని ప్రయత్నాలు చేశాం. అందుకే మేము చేసిన ప్రయత్నాలని ప్రజలు గుర్తించారు, రాష్ట్రమంతా గుర్తించారు, దేశం మొత్తం గుర్తించింది. నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేషన్ ఈజ్ రికగ్నైజ్డ్. అదే మారిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ, చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈ విధంగా ఎప్పుడూ రాలేదు. ఆ విధంగా వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, 5 కోట్ల ప్రజల తరఫున, ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు, ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్ చైర్స్ వేసుకుని వచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు. వీల్ చైర్స్ వేసుకొని కలవాలి, ఇవ్వాలి, నా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం, సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు. నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను, నేను కూడా మనిషిని, నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మనకు ఒక పక్కన మన ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలి. మళ్లీ మళ్లీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు, అది కూడా చేయాలి. చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్లీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి, ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, వాంబే కాలనీ,